పుట్టినరోజు వచ్చినప్పుడు వెళ్తూ ఉండేవాళ్ళు అండి పిల్లల పుట్టినరోజులు అప్పుడు? అట్లా లేదండి, అంటే ఆయన బిజీగా ఉండేవారు. సి ఫస్ట్ 4-5 మూవీస్ వరకు విజయాలో అఫ్కోర్స్ ఆయన స్టూడియోలోనే ఉండేవారు. యూజ్ టు ఆయన కలిసేవాళ్ళం స్టూడియోలో. వారు మమ్మల్ని పిల్లకాయలుగా చూసేవారు. మేము సైకిల్ వేసుకొని స్టూడియోలో చుట్టేసి మేము మరి ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళం. సో ఆ టైంలో వీళ్ళందరూ రామారావు గారు కానీ రంగారావు గారు కానీ వీళ్ళందరూ దే యూస్ టు మమ్మల్ని మాతో కొంచెంసేపు ఆడుకునేవారు. సో దట్ ఈస్ మా జనరేషన్తో మా వాళ్ళతో ఉన్న రిలేషన్షిప్. కానీ అదే కంటిన్యూ అయింది. నెక్స్ట్ జనరేషన్ కూడా మా పిల్లకాయలు గార్డెన్లో తిరుగుతూ ఉంటే, షూటింగ్ అవుట్డోర్ షూటింగ్ జరిగింది అనుకోండి, అక్కడ వాళ్ళని పిలిచి వాళ్ళతో ఆప్యాయంగా పలకరించడం, వాళ్ళని యూనిట్ వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేయడం, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉండేవి. సో దట్ ఈస్ హౌ. ఈ అదే కాకుండా ఇప్పుడు ఇఫ్ యు సీ ఇట్, ఈవన్ రామారావు గారి మనుమరాలు బ్రహ్మణి అమ్మాయి పుట్టినరోజుకి ఇన్విటేషన్ కూడా మేమే డిజైన్ చేసి ప్రింట్ చేసి ఇచ్చాం. అట్లాగా. సో అదే కాకుండా ఫంక్షన్కి మా విజయ చిత్ర తరపున ఎమ్మెల్యే నరసింహం గారు పోయినప్పుడు వారికి పరిచయం చేశారు. కొందరు పాత్రికేయుల్ని పిలిచారు ఆ ఫంక్షన్కి. అక్కడ అందరినీ పరిచయం చేస్తూ వస్తే ఎమ్మెల్యే నరసింహం గారిని కూడా పరిచయం చేయడం జరిగింది. పరిచయం చేసి ఆయన విజయ చిత్ర నుంచి వచ్చారు అని చెప్పిన తర్వాత ఆయన నడిచి ముందుకు వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి, అంటే నరసింహం గారు చెప్పింది నాకు. సో వెనక్కి వచ్చి చేతులు గట్టిగా పట్టుకొని, నాన్నగారు ఎట్లా ఉన్నారు, తమ్ముళ్ళు ఎట్లా ఉన్నారు అనేసి ఆయన మరీ మెదిగా అడిగేసి. అప్పుడు హైదరాబాద్లో ఉన్నారు అండి ఆయన. చీఫ్ మినిస్టర్ అండి అప్పుడు. అప్పుడు చీఫ్ మినిస్టర్. సో ఆయన ఫంక్షన్ కోసం వచ్చారు. అదే. సో అప్పుడు ఆయన అదే నరసింహం గారు చెప్పింది ఏంటంటే, నేను ఎప్పుడు వచ్చినా కూడా నా ఆయన చూస్తాను, ఫాదర్ని చూస్తాను, లేదా అట్లీస్ట్ ఫోన్లో అయినా అదే మాట్లాడేసి పోతూ ఉంటాను, అడిగానని చెప్పండి అనేసి. యూనో అంటే ఆయన ఆ పాత విషయాలు అంత గుర్తు పెట్టుకొని అలా, యూనో, బికాజ్ ఇది సాధారణంగా నేను అన్నట్టండి, ఈ మీన్ దట్ ఈస్ ఐశ్వర్యం, యూనో, అధికారం, తర్వాత పదవి, ఇవన్నీ వస్తే దాంతోపాటు అహంకారం కూడా తోడవుతుంది అంటారు. కానీ వీరిలో అటువంటి ఇదే లేదు అసలు. ఆయన ఎప్పుడు ముందు ఎలా ఉన్నారో అలాగే ఆయన కంటిన్యూ అయినారు. దానివల్లే హీ వాజ్ సో పాపులర్, హీ వాజ్ ఏబుల్ టు బీ సక్సెస్ఫుల్ చీఫ్ మినిస్టర్. ఇప్పుడు కూడా ఆయన్ని ఆరాధించే వాళ్ళు చాలామంది ఉన్నారు.